హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసిటీవీ నేను మీ నరేష్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా ఏదైనా పార్టీ ఉంటే గతంలో ఆ పార్టీలో ఒక కీలక నేత ఎవరో ఒకరు బయటకు వచ్చి వాళ్ళ వాదన వినిపించడం లేదా వాళ్ళు కూడా లార్జ్ స్కేల్లో నించోవాలి వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో ఒక నాయకుడు కావాలని బయటకు వస్తూ ఉంటారు చాలామందిని చూసాం మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు వచ్చి పార్టీ పెట్టడం తెలంగాణ సిద్ధాంతం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కొట్లాడడం చూసాం రెండు వేల తొమ్మిదిలో ఆ పార్టీలో టీడీపీలోనే నెంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ ఆయన కూడా తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి బయటకు వచ్చేసారు అంటే తెలంగాణ కావాలి అందులో ఉంటే మనం ఎదగలేము తెలంగాణ ఖచ్చితంగా కావాల్సిందని ఆయన కూడా బయటకు వచ్చారు ఇలా పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీలు పెడుతుంటారు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది బయటకు వచ్చారు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఆయన కూడా బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టడం జరిగింది ఇలా చాలామంది నాయకులు ఆ పార్టీలో ఉంటూ బయటకు వచ్చి పార్టీలు పెట్టుకున్నారు సో సక్సెస్ అయిన వాళ్ళు తక్కువైనా చెప్పుకోవాలి కానీ ఇక్కడ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మళ్ళన్నా ఆయన ఒక బీసీ నినాదం తీసుకున్నారు రైట్ అది మంచి నినాదమే బీసీలు కూడా ముఖ్యమంత్రి కావాలి ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలు కూడా రాజకీయంగా ఎదగాలి రాష్ట్ర స్థాయిలో వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు కావాలి రైట్ అందరూ ఒప్పుకునేది కానీ ఇక్కడ తీన్మార్ మళ్ళన్నా బయటకు వచ్చి నినాదించడమే కాకుండా ఆ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో ఆయన ఎంపీకి చాలా ట్రై చేస్తారు టికెట్ రాలేదు లాస్ట్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఈ ఎమ్మెల్సీ కూడా గతంలో ఆయన రెండుసార్లు ఓడిపోవడం మూడోసారి కాంగ్రెస్ నుంచి ఆయన మూడోసారి గెలవడం ఆ పార్టీ నుంచి నించుకోవడం జరిగింది సో ఇప్పుడు తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చేసింది సో నెక్స్ట్ మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది తీన్మార్ మల్లన్నకు అనే వార్తలు వచ్చాయి కానీ తీన్మార్ మల్లన్నను ఎట్టి పరిస్థితిలో మంత్రి చేసే అవకాశం లేదు అని తెలిసిందో ఏందో తీన్మార్ మల్లన్న మాత్రం ఆయన మనసులో ఉన్నటువంటి బీసీ నినాదాన్ని బయటకు తీసుకొచ్చా బీసీ బీసీలో రాజకీయంగా ఎదగాలి బీసీ ముఖ్యమంత్రి ప్రధాన ఎజెండా అనే విధంగా ఆయన బయటికి రావడం సో ఇక్కడ బీసీలతో పాటు ఎస్ఎస్టీ బీసీలు మైనారిటీలో కూడా కలుపుకోన సభలు సమావేశాలు చాలా నియోజకవర్గాల్లో పెట్టాడు సో ఇప్పుడేం జరుగుతుంది ఇప్పుడు తీన్మార్ మల్లన్నపై ఎందుకు అంత ఫోకస్ వచ్చింది తీన్మార్ మల్లన్న నిన్న మిరియాలగూడలో ఒక సభ పెట్టడం జరిగింది సో మిర్యాల్గూడలోని సభకు ఆ సభకు తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది సో ఆయన వెళ్ళి సొంత పార్టీపైనే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన సొంత పార్టీ ఆ పార్టీ పైనే ఆయన నిప్పుల వర్షం కురిపించాడు చాలా కామెంట్స్ చేసిండు ఆ పార్టీ మంత్రులను తిట్టిండు ఆ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టిండు సరే తీన్మార్ మల్లన్న ఏం తిట్టిండు ఒకసారి చూద్దామా తీన్మర్మాల మిరియాలగూడలో మాట్లాడుతూ అక్కడ బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే సో బత్తుల లక్ష్మారెడ్డి నీకు చెప్తున్న ఈ మిరియాలగూడ నియోజకవర్గానికి నువ్వు లాస్ట్ ఓసీ ఎమ్మెల్యేవి అని చెప్పేసి ఆయన ఫైర్ అయ్యిండు ఒకసారి బత్తుల లక్ష్మారెడ్డి ఎవరైనా చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సొంత పార్టీ ఎమ్మెల్యేని తిట్టిండు పోనీ అక్కడ ఎమ్మెల్యేలను తిట్టి ఊరుకున్నాడా అంటే మంత్రులను కూడా టార్గెట్ చేసి తీన్మార్ మలన్న అక్కడ ఆయన సభ పెడుతున్నాడని చెప్పి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఏదో ఒక సభ పెట్టుకొని హెలికాప్టర్లో వచ్చిండ్రు వచ్చి పోయినారు ఎందుకు వచ్చిపోయినారు అంటే ఇక్కడ తీనిమర్ మల్లన్న ఒక సభ పెడుతున్నా సభ హైలైట్ కావద్దని మంత్రుల ఉద్దేశం అని తీనిమర్ మల్లన్న మాట్లాడాడు సో ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది వాస్తవాన్ని చెప్పుకోవాలంటే మహాలక్ష్మి పథకం కానీ గృహజ్యోతి పథకం కానీ ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఈ దెబ్బతో ఇంకా కొన్ని అంశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ముఖ్యంగా ఒక నెగటివిటీ ఉంది ప్రజల్లో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెగిటివిటీ ప్రజెంట్ అయితే ఉంది సో ఈ టైంలో పార్టీకి వెన్నుదన్నులాగా ఉండాల్సినటువంటి తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఆ పార్టీని తిట్టడం ఎమ్మెల్యేలను తిట్టడం ఆ పార్టీ మంత్రులను తిట్టడం టార్గెట్ చేయడం ఏంది అనేది ఒక సంచలనంగా మారింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కూర్చొని సమావేశం ఒక సమీక్ష చేసినారట తీన్మార్ మల్లన ఏంది తీర్మాన మల్లన్న టార్గెట్ ఏంది ఎందుకు ఇట్లా చేస్తుండో తీన్మార్ మల్లన మన ఉండి మనమే ఎమ్మెల్సీ చేసినాం మనకు సపోర్ట్గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన మన పార్టీ పైన ఎందుకు ఇట్లా కౌంటర్లు ఎందుకు ఇట్లా కామెంట్స్ చేస్తున్నాడు సో అవి మనకు నెగిటివ్ వస్తాయి కదా ఖచ్చితంగా తీన్మార్ మల్లన పైన చర్య తీసుకోవాలి అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు ఇక్కడ తీన్మార్ మల్లనను కూడా రేవంత్ రెడ్డి మందలించినట్టు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి సో ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు నీ నువ్వు ఈ టైంలో పార్టీకి ప్రభుత్వానికి నువ్వు సపోర్ట్గా ఉండవలసిన వ్యక్తివి నువ్వు కూడా ఇలా మాట్లాడుతు ఎట్లా అని చెప్పేసి తీర్మార్ మాలనకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది సో నిజంగా తీర్మార్ మాలన మనసులో ఏముంది ఆయన మంత్రి చేస్తే అయిపోతుందా లేకపోతే ఆయన ఒక బీసీ పార్టీని పెడదాం అనుకుంటున్నాడా ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణేని పట్టుకొని పార్టీ పెడదామనుకుంటున్నాడా కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ ఎలాగో ప్రభుత్వం కష్టంలో ఉంది బయటకు వచ్చి పార్టీ పెడితే ఈ టైంలో బీసీ సెంటిమెంట్ రగిలిస్తే బాగుంటుంది కదా అటు ఇటు కాంగ్రెస్కి అటు బీఆర్ఎస్కి కూడా ఒక పెద్ద దెబ్బగా ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ మొత్తం కూడా లైఫ్ టైంలో బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా కేసీఆర్ లేకపోతే కేటీఆర్ హరీష్ రావు వీలే కావాల్సి ఉంటుంది సో బీసీలకైతే ఛాన్స్ ఉంటుంది బీఆర్ఎస్ వస్తే పోనీ కాంగ్రెస్ వస్తే ఎవరికి ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్ వస్తే ఎక్కువగా రెడ్డిలకి ఛాన్స్ ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే సో బీసీలకు పెద్దపీట వేయాలి సెంటిమెంట్ ఇప్పుడు లేకపోయినా కూడా ఎన్నికల ముందు రావచ్చు లేకపోతే ఒక సంవత్సరం తర్వాత రావచ్చు ఎప్పటికైనా పెడితే ఐదు లేదా పది సంవత్సరాల తర్వాత అయినా ఖచ్చితంగా ఆ బీసీ సెంటిమెంట్ తెలంగాణలో రగిల్చొచ్చు రగిలించవచ్చు అనేది తీన్మార్మాలన్న ఉద్దేశం సో చాలా చూసాం కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు సక్సెస్ కాలే చాలా రోజుల తర్వాత సక్సెస్ అయ్యిండు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన టెన్ ఇయర్స్ తర్వాత సక్సెస్ అయ్యిండు జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పెట్టిన చాలా సంవత్సరాల తర్వాత ఆయన సక్సెస్ అయ్యిండు సో ఇమీడియట్గా సక్సెస్ అవ్వడం కుదరదు వాళ్ళకున్న చరిష్మాకి సో ఖచ్చితంగా ఇప్పుడు పెడతా ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో ఖచ్చితంగా బీసీ నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చు ఒక బీసీ పార్టీని పెడితే ఎలా ఉంటుంది అనేది తీన్మార్ మళ్ళన ఉద్దేశం సో దీనికి సంబంధించి బీసీ పార్టీ పెట్టాలంటే ముందుగా ఆ పార్టీ పైన రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తూ ప్రజల్లో మద్దతు కూడా కలుపుకుంటే ఖచ్చితంగా ఎన్నికల ముందు ఒక ఫ్రంట్ లాగా ఇక్కడ తీన్మార్ మల్లన్న పోయే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది సో మొత్తానికి ఈ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం తర్వాత తీన్మార్ మల్లన్న రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి